ముఖ్యమంత్రి గారు మాకు దిశాదశ మాకు నిర్దేశించారు. మాకు చాలా సంతోషం. కారణం గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ మధ్యకాలంలో చాలా మంది, ఎందుకంటే కరోనా రావడం అదేవిధంగా చాలా కొరకు ఇబ్బంది పడి ఈ మహమ్మారి రకరకాల ఇబ్బంది ఇచ్చి రకరకాల కొన్ని కొన్ని ఆటంకాలు పరిచే విధంగా ఉన్న నేపథ్యంలో గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఏప్రిల్ 2 నుంచి కూడా మళ్ళీ జనాల్లోకి వెళ్లాలా, జనాల్లో మమేకమయ్యాలా, మమేకం అవ్వాలా, ప్రభుత్వ పథకాలన్నీ కూడా డోర్ టు డోర్ మనం చేసిన పథకాలన్నీ కూడా తెలియాలనే ఉద్దేశంతో ఈరోజు మాకు దిశ చెప్పడం మాకందరూ కూడా చాలా సంతోషంగా ఉంది. మేమందరూ కూడా మళ్ళీ ప్రజలతో గతంలో ఏదైతే మేము గడప గడప చేశామో అదేవిధంగా ప్రజల యొక్క సమస్యలు ఇమీడియట్గా తెలుసుకొని అక్కడక్కడే గ్రామ సచివాలయానికి సంబంధించిన స్టాఫ్తో కానీ సంబంధించిన అధికారులతో కూడా తెలుసుకునే విధంగా ఇదంతా దోహదపడుతుంది. మాకందరూ కూడా చాలా శుభపరిణామం అని చెప్పేసి మేము అన్నాం. ఎందుకంటే మేము ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి చేసే అనేకమైన పథకాలు ప్రజల్లో తీసుకెళ్తే బాగుందా ఉన్నాం. ఈసారి ఇంకా యుద్ధ ప్రాతిపదికగా ముఖ్యంగా అనేక ఇష్యూస్ పైన కూడా తీసుకునే పరిస్థితి మాకున్నది. ఏదైతే ఈనాటి దుష్టకరమైతే ఇక ప్రతిపక్షాలు చేసిన గోళ అంత ఇంత కాదు మీకు తెలుసు. ఒక సాధారణమైన పరిస్థితులను కూడా వక్రీకరించి చేసే విధంగా కొన్ని చేసే మనం చూస్తున్నాము. సో ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ ప్రభుత్వం చేస్తున్న, మా ముఖ్యమంత్రి చేస్తున్న అనేకమైన సంక్షేమ పథకాలు అభివృద్ధి జనాల్లోకి తీసుకోవడానికి కూడా మాకు మంచి అవకాశము. ఈరోజు గడిచిన దాదాపు 3 సంవత్సరాలు వస్తుంది, 3 సంవత్సరాలు కనీ విని జరిగిన రీతిలో దాదాపు 70,000 కోట్లు ఈరోజు ప్రజా సంక్షేమ పథకాలకు ఈరోజు మనం ఉపయోగిస్తున్నాము. దానికి కారణం ముఖ్యమంత్రి గారు ఒక విజిలెంట్ నాయకుడు. ఆ ఉద్దేశంతోనే ఈరోజు భారతదేశంలోనే ఏ నాయకుడు కూడా ఇన్ని సంక్షేమ పథకాలకు స్పందించే పరిస్థితి లేదు. ఈరోజు ఒక ఆంధ్రప్రదేశ్లో ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మేము ధైర్యంగా కాళ్ళు ఎగేసి మేము అని చెప్పాము. ఈరోజు చూస్తున్న మహిళా సాధరిక తీసుకోండి, అదేవిధంగా మనబడి నాడు నేడు తీసుకోండి, అదేవిధంగా సంబంధించిన పారిశ్రామిక విధానం తీసుకోండి, అదేవిధంగా అగ్రికల్చర్ తీసుకోండి, ఫిషరీ తీసుకోండి, ఒకసారి రహదారులు తీసుకోండి, స్టేట్ కనెక్టివిటీ, మండల కనెక్టివిటీ, పంచాయత్ కనెక్టివిటీ విధంగా బడ్జెట్లో ఈరోజు దాదాపు 2,50,000 కోట్లు ఈరోజు మనం కేటాయించామంటే ఇది ఒక ఉదాహరణకు, ఇది ఒక నిలువెత్తిన నిదర్శనం డెవలప్మెంట్ అని చెప్పి మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం. దాంతోపాటు ప్రజల్లో ఈ యొక్క 2 సంవత్సరాల్లో ప్రజల్లో మమేకమయ్యడానికి ఇది ఒక మంచి ఒక స్వర్ణ అవకాశంగా కూడా మేమందరం కూడా ప్రతి దాంతో పాటు శాసన సభ్యులందరూ చాలా మంది కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారి యొక్క ఏదైతే దిశ ఈరోజు సీఎల్పీలో ఈరోజు నిర్ణయించారో ఇటుపై చేశారో మేమందరం కూడా సంతోషంగా వ్యక్తం చేస్తున్నాం. మేము ఒకటే అవుతున్నాం ప్రతిపక్షాలు మీ నుంచి. చాలా మంది కూడా నిన్న మీటింగ్ కొంతమంది చూసినాం. అదేవిధంగా ఆయన ఒక ఆయన ఎక్కడెక్కడ రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఏదన్నా జరుగుతుందే భూతకం వేసుకుని చూసి అక్కడ పోయేసి గోల చేసి ప్రభుత్వాన్ని అస్థిరపరిచేదానికి, ప్రభుత్వాన్ని విమర్శించడానికి ఆయన రెడ్డి కూర్చున్నాడు. ఒక ఆయన చంద్రబాబు నాయుడు 40 ఇయర్స్ ఇండస్ట్రీ. ఇంకొక ఆయన అయితే వైఎస్ఆర్ సిపి సంబంధించిన వ్యతిరేక ఓట్లు మేము చేయలేకుండా మేము అందరం కట్టడి చేసుకుంటాము. మాకన్నా మాకు వచ్చే విధంగా అంటే అయ్యా మేము ఒకటే అవుతున్నాం. ఎన్ని ప్రతిపక్షాలు వచ్చినా, ఎంతమంది లీడర్లు వచ్చినా, ఎంతమంది పార్టీలు వచ్చినా ఎగిరేది వైఎస్ఆర్ సిపి జెండా. ఖచ్చితంగా ఎంతమంది వచ్చినా కానీ ఫ్యాన్ గాలి మళ్ళీ ఇస్తుంది. కారణం ఈరోజు సంక్షేమ పథకాలు, ఈరోజు అభివృద్ధి పథకాలు, ఈరోజు నవరత్నాలు, ఈరోజు మహిళా సాధకత ఇవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన ప్రజల యొక్క ఇంటి ముందు చేరుతున్నాయి. కాబట్టి మేము ధైర్యంగా చెప్పగలమని చెప్పేసి మీ ద్వారా మేము తెలుస్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆంధ్రోదయం టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆంధ్రోదయం టీవీ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆంధ్రోదయం టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆంధ్రోదయం టీవీ. Please subscribe to Andhrodayam TV. Please subscribe to Andhrodayam TV. Please subscribe to Andhrodayam TV.